పాస్కా కాల ఐదవ బుధవారము మొదటి పట్టణము అపస్తుల కార్యములు పదహైదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనములు యూరియా నుండి కొందరు మనుష్యులు అంతియోకియాకు వచ్చి సోదరులకు మోసే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి ఈ విషయమును గూర్చి వారికి పౌలు బర్ణబాలకును తీవ్రమైన వాద ప్రతివాదలు జరిగేను అందుచే పౌలు బర్నభ మరికొందరు ఎరుసుమునకు వెళ్లి ఈ విషయమును గురించి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలేనని క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా సమరియాల మీదుగా వెళ్లి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరిచిరి ఈ వర్తమానము సోదరుల కందరకు చాలా సంతోషమును కలిగించెను వారు ఎరుసుమునకు చేరుకొనగానే క్రైస్తవ సంఘము అపోస్తులూ పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి కాని పరిచేయులు పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి వారు సున్నతి చేయించుకునవలేను మోసే చట్టమును విధేయత చూపవలేను అని పలికిరి అందుచే అపోస్తులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళదమని ప్రజలు పలుకగా నేను ఆనందము చెంది తిని ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయి నాయందు ఫలింపని ప్రతితీగను ఆయన తీసివేయును ఫలించు తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతేరి నేను మీయెందు ఉందును మీరు నాయందు ఉండు ద్రాక్షావల్లియందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపజాలదు అట్లే మీరును నాయెందు ఉండనిచో ఫలింపజాలరు నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు ఎవడు నాయందు ఉండునో నేను ఎవని ఎందు ఉండునో అతడు అధికముగా ఫలించును ఏలైనా నేను లేక మీరు ఏమియూ చేయజాలరు నాయందు నివసింపనివాడు వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును అట్టి తీగలను ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు నాయందు మీరు యందు నా మాటలను నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును మీరు అధికముగా ఫలించుట ఎందు నా తండ్రి మహిమపరపబడును ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక